హై టు ఆల్. మనకు సిఐఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. మనకు సిఐఎస్ఎఫ్ నుండి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అయితే ఇంత ముందుకు వచ్చింది కదా, వాటికి ఫిజికల్ అనేది మనకు డేట్ అయితే రిలీజ్ చేశారు, అండ్ అడ్మిట్ కార్డు కూడా రిలీజ్ చేశారనమాట. అండ్ ఇంకెవరైనా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది వీడియో చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఫిజికల్ డేట్ ఏదైతే ఉందో అదే రోజు వచ్చేసి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అండ్ ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. అయితే చాలామంది వచ్చేసి బ్రదర్ ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా కండి చేస్తారు అంటే అన్ని ట్రేడ్లకు ఒక వీడియో చేయండి అని ఒక కామెంట్ అయితే చేయడం జరిగిందన్నమాట. ఇదే కామెంట్ అండ్ పర్సనల్ కూడా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్కి ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా కండి చేస్తారు అన్ని ట్రేడ్లకు, అంటే కుక్ కానీ వాచ్మెన్ కానీ అన్ని ట్రేడ్లకు అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం అనమాట. ముందుగా వచ్చేసి మా వీడియోని ఎవరైనా లైక్ చేయమంటారు కంపల్సరీ లైక్ చేయండి. వారితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్కన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనకు సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ అయితే వచ్చాయి కదా, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోయింటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫిజికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి, అండ్ హైట్ ఎంత పెట్టారు, ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా కండి చేశారు అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఆ వీడియో కూడా చూసి మీరైతే కొద్దిగా తెలుసుకోండి, ఎందుకంటే చాలామంది వచ్చేసి హైట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. అంటే 165 ఉంది కదా, మీరు 170 ఏమి దగ్గర చెప్తున్నారు ఏంటని చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు ఒక డౌట్ అనేది క్లారిఫై అవుతుంది, మీకు కూడా ఒక ఐడియా అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ట్రేడ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఏ విధంగా కండి చేశారు ఏంటంటే వాళ్ళు ఆఫీషియల్ నోటిఫికేషన్లు అయితే వాళ్ళే మెన్షన్ చేశారు కాబట్టి నేను ఆఫీషియల్ నోటిఫికేషన్లు ఏ విధంగా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు అదే ఆ డీటెయిల్స్ మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఈ ఫిజికల్ టెస్ట్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ అండ్ ట్రేడ్ టెస్ట్ కానీ మీకు ఎటువంటి మార్కులు అయితే యాడ్ అవ్వనట ఓన్లీ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది, అంటే క్వాలిఫై మాత్రమే ఉన్నట్టు ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టేజ్కి. ఇక ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కుక్కు వచ్చేసి ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే, అయితే బ్రదర్ ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అనేది మనకు అస్సాం రైఫిల్స్లో అండ్ మన బీఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్కి ఏదైతే ఒడిశాలో జరిగిందో కొన్నిటికి ఏం చేశారంటే కుక్కు ట్రేడ్ కానీ అంటే వర్క్ అయితే చేయించారనమాట, కుకింగ్ అయితే చేయించారు, అండ్ కుకింగ్ సంబంధించిన నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడిగారనమాట. అండ్ మిగతా ట్రేడ్లకు కూడా ఆ విధంగానే కొన్ని వర్క్స్ అయితే చేయించారు, అంటే ట్రయల్స్ అయితే వేయించారనమాట. ప్లస్ వాటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా అడిగారు, అంటే అక్కడ కొన్ని వస్తువులు పెట్టి దీన్ని ఏమంటారు, అండ్ ఇడ్లీ చేయాలంటే ఏ విధంగా చేస్తారు అంటే అని ఈ విధంగా కొన్ని డౌట్స్ అయితే అడిగారనమాట. అంటే మిగతా ట్రేడ్లకు కూడా ఈ విధంగానే అదేవిధంగానే సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్కి కూడా మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండి చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎలాగంటే కుక్కు ట్రేడ్కి ఎవరైతే అప్లై చేసారో వాళ్ళకి ఇక్కడ ఏమని చెప్పారంటే కుకింగ్ ఆఫ్ చపాతీ అండ్ రైస్, అంటే మీరు చపాతీ కానీ లేకుంటే రైస్ కానీ మీరైతే కుకింగ్ అయితే చేయాలని చెప్పారు. అండ్ ఇక్కడ వెజిటేబుల్ కానీ లేకుంటే దాల్ కానీ లేకుంటే సాంబారు ఇడ్లీ అంటే ఇవన్నీ మీరు చేయాలని చెప్పారు. వీటిలోనే ఏదో ఒకటి మీకు ఐటెం ఇచ్చి మీకు ఎగ్జాంపుల్కి ఎలాగంటే సాంబార్ చేయాలని చెప్తారు, అక్కడ ఐటమ్స్ ఉంటాయన్నమాట, మీరు సాంబార్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీటు, ఫిష్, ఎగ్, కీరు అంటే పాయసము, అండ్ వీటికి సంబంధించిన నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఎగ్జాంపుల్కి ఎలాగంటే ఇప్పుడు చపాతీ చేయాలంటే ఏమేమి చేస్తారు ప్రాసెస్ కొద్దిగా చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు, పిండి తీసుకోవాలి, పిండిని నానబెట్టుకోవాలి, ఈ విధంగా ఉంటుంది కదా వర్క్ అనేది, అది ప్రాసెస్ ఉంటుంది కదా మొత్తం కూడా మీరైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట వాళ్ళకు. ఈ విధంగా ఎవరైతే కుక్కు అప్లై చేస్తారో వాళ్ళ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. బట్ ఎవరైతే కుక్కు అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా మీరు ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి, అంటే కొద్దిగా నాలెడ్జ్ అయితే తెలుసుకున్నాను అనమాట. కుకింగ్లో వెజిటేబుల్స్ని ఏ వెజిటేబుల్ని ఏమని పిలుస్తారు, అండ్ మసాలాస్ ఉంటాయి కదా వాటి పేర్లు కూడా తెలుసుకోండి, అండ్ ప్రాసెస్ కూడా కుకింగ్ ప్రాసెస్ కూడా మీరు తెలుసుకోండి అనమాట. ఎందుకంటే అక్కడ డౌట్స్ అడుగుతారు కాబట్టి మీరు క్లారిఫై అయితే చేయాల్సి ఉంటుంది. ఇక సెకండ్ ట్రేడ్ వచ్చేసి బూట్ మేకర్ అండ్ కోబ్లర్, వీటికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఏమని ఉంటుందంటే ట్రేడ్ టెస్ట్. మీరు షూస్ ఉంటాయి కదా అంటే బూట్లు, మీరు వాటిని పాలిషింగ్ అంటే ఆఫీసులో వాళ్ళు ఉంటాయి కదా బూట్లు అనేది, అవి మీరు పాలిషింగ్ చేయడానికి మీకు అయితే వర్క్ అయితే వచ్చి ఉండాలి. అండ్ వాళ్ళకి సంబంధించిన టూల్స్ అయితే ఉంటాయి, అంటే పాలిష్ చేసే టూల్స్ అయితే ఉంటాయి కదా, మీరు వాటిని హ్యాండ్లింగ్ చేసే అంటే మీరు వాటిని వాడే విధానం అయితే మీకు అయితే వచ్చి ఉండాలన్నమాట ఆ టూల్స్ అనేది. అండ్ వాటితో పాటు లెదర్ రిపేర్ అయితే చేస్తారు కదా, మీరు కటింగ్ అయితే మీరు లెదర్ని చేసే విధానం అయితే వచ్చి ఉండాలి. అండ్ వాటికి సంబంధించిన డౌట్స్ కూడా అడుగుతారు కాబట్టి వాటికి సంబంధించిన వర్క్కి సంబంధించినటువంటి డౌట్స్ కూడా మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే మీరైతే ప్రిపేర్ అవ్వండి. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి టైలర్ వచ్చేసి సింపుల్గా అయితే ఉంటుంది, బట్ ఇదైతే మీరు కొద్దిగా చూసుకొని వెళ్ళండి ఎవరైతే అప్లై చేశారో. అంటే మీకు ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్కి మీరు అంగి కుట్టాలంటే మీరు మెజర్మెంట్ ఏ విధంగా తీసుకుంటారు, అంటే మీరు మెజర్మెంట్ తీసుకోండి అని చెప్తారు. ఆ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకుంటారు అంటే ఫుల్ సెట్కి మెజర్మెంట్ ఏ విధంగా తీసుకుంటారు, హాఫ్ సెట్కి ఏ విధంగా మెజర్మెంట్ తీసుకుంటారు ఏంటనేది అక్కడ చెకింగ్ అయితే చేస్తారన్నమాట. మీరు తీసుకోండి అని చెప్తారు, ఒక పర్సన్ నిలబెట్టి మీకు అది టేప్ ఇస్తారన్నమాట, టేప్ ఇచ్చి తీసుకోండి అని చెప్తారు. అండ్ క్లాత్స్ అంటే మీకు కటింగ్ చేసుకునే విధానం అయితే వచ్చి ఉండాలి. అండ్ యూనిఫామ్స్ని మీరు స్టిచ్చింగ్ చేయడానికి వర్క్ అయితే వచ్చి ఉండాలి. మెయిన్గా వచ్చేసి మీకు మెజర్మెంట్ తీసుకోవడానికి అండ్ కటింగ్ అంటే క్లాత్ కటింగ్ అండ్ మెజర్మెంట్ ఇవన్నైతే మీకు అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి బార్బరు. బార్బరుకి ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా కండిస్తారంటే మీకు అంటే బార్బర్ టూల్స్ అయితే ఉంటాయి కదా అంటే సామాగ్రి, వాటిని హ్యాండ్లింగ్ చేసే విధానం మీకైతే వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడు కటింగ్ ఏ విధంగా చేస్తారు అది కూడా వచ్చి ఉండాలి, షేవింగ్ ఏ విధంగా చేస్తారు అది కూడా చేస్తారు. అంటే ఒక అక్కడ ఒక మనిషిని పెట్టి మీకు షేవింగ్ చేయడం అని చెప్తారు ఒక పర్సన్కి, ఆ పర్సన్కి మీరు షేవింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ షేవింగ్ ఏ విధంగా చేయాలంటే అతనికి
ఎటువంటి కార్డ్స్ కానీ పడకుండా ఈ విధంగా మీరైతే చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రాసెస్ కూడా మొత్తం కూడా చెక్ చేస్తారు. అండ్ అక్కడ ఒక మనిషిని పెట్టి మీకైతే చేయాలని చెప్తారు అనమాట. ఈ విధంగా మీరు ఎవరైతే బార్బర్కి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా చూసుకోండి. మీకు వాటికి సంబంధించిన టూల్స్ అయితే ఉంటాయి కదా, అంటే వస్తువులు, వాటిని ఏ విధంగా మీరు వాడడానికి వస్తుందా రాదా, అంటే ఇప్పుడు మీకు కటింగ్ కత్తెర ఉంటుంది, కత్తెర మీకు పట్టుకోవడానికి వస్తుందా రాదా అనేది మీకైతే వచ్చి ఉండాలన్నమాట. మొత్తం కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ ట్రేడ్ వచ్చేసి వాషర్మ్యాన్. వాషర్మ్యాన్ ట్రేడ్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటంటే, అంటే బట్టలు అనేది వాషింగ్ చేయాలి అండ్ ఐరన్ చేయాలి, యూనిఫామ్స్ అనేది. అంటే ఇది అందరికైతే చేయరు, ఓన్లీ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బట్టలు మాత్రమే ఐరన్ చేయాలి, వాళ్ళ బట్టలు మాత్రమే వాషింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, క్లీన్ చేయాల్సి ఉంటుంది. అంటే బట్టలు ఉతకడము అండ్ ఐరన్ చేయడము, ఇవి ఆఫీసర్ లెవెల్లో వాళ్ళకు. అండ్ ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే, క్లాస్ ఉంటాయి కదా, అంటే బట్టలు, బట్టలని మీకు వాషింగ్ ఏ విధంగా చేస్తారు ఏంటనేది మీకు అక్కడ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అంటే ఇది వచ్చేసి వాషింగ్ మిషన్లు అయితే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో వాషింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా మీరు యూజ్ చేస్తారు, మీకు యూజ్ చేయడానికి కూడా వచ్చి ఉండాలన్నమాట. ఈ విధంగా అయితే మీకైతే వచ్చి ఉండాలి. కాబట్టి ఎవరైతే దీనికి వాషింగ్ మెషిన్ అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా మీరు అక్కడ చూసుకోండి. ఎందుకంటే వీటి మీద మీకు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు మ్యాక్సిమం వచ్చేసి. మీకు అక్కడ ట్రేడ్ టెస్ట్లాగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు, వాషింగ్ మిషన్ ఏ విధంగా యూజ్ చేస్తారు, ఏంటి బట్టలు ఏ విధంగా క్లాత్ చేయాలి, అంటే క్లాత్ని ఏ విధంగా వాష్ చేయాలి, ఏ విధంగా అని అడగవచ్చు అనమాట. అండ్ తర్వాత మీకు కాకి కాటన్ యూనిఫామ్స్ ఉంటాయి కదా, వాటిని ఐరన్ చేయడం అని చెప్తారు. వాటిని ఐరన్ చేసే విధానం కూడా మీకైతే వచ్చి ఉండాలి. అండ్ తర్వాత ఉలెన్ కానీ లేకుంటే కాటన్ యూనిఫామ్స్ ఉంటాయి కదా, ఐరన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరైతే ఇది చూసుకొని ప్రిపేర్ అవ్వాలి అనమాట, ఎవరైతే వాషర్మెన్కి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా. ఇక నెక్స్ట్ సిక్స్త్ ట్రేడ్ వచ్చేసి స్వీపర్. స్వీపర్ వచ్చేసి మీకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆఫీసెస్ ఉంటాయి కదా, వాటిని స్వీపింగ్ చేయడం కానీ, క్లీనింగ్ ఆఫ్ టాయిలెట్స్, టాయిలెట్స్ అయితే మీరైతే క్లీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, బాత్రూమ్స్ అయితే క్లీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే స్వీపర్కి అప్లై చేసారో వాళ్ళందరూ కూడా టాయిలెట్స్ ఏ విధంగా క్లీన్ చేస్తారు అనేది మీరు ఒకసారి ప్రాసెస్ అయితే చూసుకోండి. అండ్ ఇంకోటి మీ ఇంట్లోనే టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ ఉంటాయి కాబట్టి మీ ఇంట్లోనే మీరైతే క్లీనింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు ఒకటి ప్రాక్టీస్ అయితే అయి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మీకు అక్కడ వెళ్ళిన తర్వాత నామోస్ అయితే ఫిల్ అవ్వకూడదు. అండ్ ఇంకోటి మీరు టాయిలెట్స్ని మీరు ఏ విధంగా, అంటే కొన్ని అక్కడ కెమికల్స్ అయితే ఉంటాయన్నమాట, అంటే క్లీనింగ్ చేయాల్సినటువంటి కెమికల్స్, వాటిని ఏ విధంగా ఫస్ట్ ఏది యూజ్ చేస్తారు, తర్వాత ఏది యూజ్ చేస్తారు ఏంటనేది మీకైతే కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు కాబట్టి మీరైతే వాటికి ప్రిపేర్ అవ్వండి. అండ్ సెవెంత్ ట్రేడ్ వచ్చేసి పెయింటర్. పెయింటర్ వచ్చేసి వీటికి అంటే కలర్స్ ఉంటాయి కదా, కలర్స్లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట, ఏ కలర్ ఏంటి అండ్ వాటికి షేడ్స్ అయితే ఉంటాయన్నమాట, పెయింట్స్ అండ్ షేడ్స్ వాటికి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ మీకు పెయింటింగ్లో సిన్స్ బోర్డ్ అనేది ఇచ్చారు. అండ్ పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ మీకైతే వచ్చి ఉండాలని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అండ్ నైన్త్ ట్రేడ్ వచ్చేసి ప్లంబరు. ప్లంబర్ వచ్చేసి మన ఇంట్లోనే ఎవరైతే ప్లంబింగ్ చూపించారు కదా, మీకైతే ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. మీ విలేజ్లో ఎవరైనా ప్లంబర్ కానీ ఎవరైనా ఉంటే కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక వన్ వీక్ లేకుంటే మీ ఫిజికల్ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ వరకు మీరు అయితే వెళ్ళండి. మీరు వెళ్ళారంటే మీకు పిప్పి లైన్ ఏ విధంగా చేసుకోవాలి, లేఅవుట్ అండ్ వాటర్ పైప్ లైన్ మీరు రిపేర్ ఏ విధంగా చేసుకోవాలి, అంటే వాటర్ పైప్ లైన్ ఏమన్నా మీకు రిపేర్ వచ్చిందనుకో వాటిని ఏ విధంగా రిపేర్ చేయాలి, అండ్ మీకు ట్యాప్స్ ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలి, గేస్ అండ్ ఫ్లాష్ అండ్ వాష్ బేసిన్ ఇవన్నీ కూడా మీకైతే వచ్చి ఉండాలన్నమాట. అండ్ ప్లంబర్ టూల్స్ అయితే ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి మొత్తం కూడా మీకైతే ఒక ఐడియా అయితే ఉండాలి, ఏ ఐటెమ్ని ఏమైనా పిలుస్తారు, ఏ విధంగా యూజ్ చేస్తారు దాన్ని అండ్ అనేది మీకైతే కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి కాబట్టి. అండ్ మీ విలేజ్లో ఎవరైనా ప్లంబర్స్ ఉంటే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొద్దిగానే నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి. అండ్ అడగండి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అన్ని టూల్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే తెలుసుకున్న అనమాట, మీకైతే యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ టెన్త్ ట్రేడ్ వచ్చేసి మాలీ. మాలీ వచ్చేసి తోటమాలి అనమాట, మీకు ఏదైతే సింపుల్గా అయితే ఉంటుంది ఎవరైతే ట్రేడ్కి అప్లై చేశారో. అండ్ మాలీ ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే, ఇప్పుడు ప్లాంటేషన్స్ ఉంటాయి కదా, మీకు వాటిని మేకింగ్ గ్రాఫ్ట్ అయితే ఏ విధంగా చేస్తారు ఏంటనేది మీకైతే ఐడియా అయితే ఉండాలి. అండ్ అక్కడ మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట, అండ్ ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ మీకు ప్లాంట్స్ ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తారు ఏంటి అనేది మీకు డౌట్స్ కూడా అడుగుతారు. అండ్ అడుగుతారు కూడా, అంటే మీకు ఇక్కడ చెట్లు అయితే ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా మీరు మెయింటైన్ చేస్తారు, నీళ్ళు ఏ విధంగా పడతారు, అండ్ చెట్లు పెరిగినప్పుడు ఏ విధంగా కటింగ్ చేస్తారు వాటిని, అండ్ ఏ సీజన్లో ఏ సీడ్స్ మీరు వేయాలి, అండ్ ఫర్టిలైజర్స్లో కూడా మీకైతే నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే ఏ చెట్టుకి ఏ సీజన్లో మనం ఏ మందు వేస్తే చెట్టు గ్రోత్ ఉంటుంది అనేది మీకైతే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. కాబట్టి ఎవరైతే మాలీ ట్రేడ్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తారు. వాటికి సంబంధించిన నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారన్నమాట, మీరైతే వాటికైతే ప్రిపేర్ అవ్వండి. ఇక లాస్ట్ ట్రేడ్ వచ్చేసి 11th వెల్డర్. వెల్డర్ ట్రేడ్ ఏ విధంగా ఉంటుందంటే, వెల్డింగ్ టూల్స్, ఇప్పుడు వెల్డింగ్ చేస్తారు కదా మీకు, గ్యాస్ వెల్డింగ్ కానీ లేకుంటే నార్మల్ వెల్డింగ్ కానీ, వాటికి సంబంధించిన టూల్స్ అయితే ఉంటాయన్నమాట. వాటి టూల్స్ ఏ విధంగా మీరు యూజ్ చేస్తారు, యూజ్ చేయడానికి వస్తుందా రాదా, నాలెడ్జ్ ఉందా లేదా అని మీకు అక్కడ చెక్ చేస్తారన్నమాట. అండ్ టూల్స్ కూడా ఉంటాయి, అక్కడ కొన్ని వస్తువులు ఉంటాయన్నమాట వెల్డింగ్వి, వీటిని ఏమని పిలుస్తారు, వీటి పేరు ఏంటి అని ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారన్నమాట. అండ్ ERC వెల్డింగ్, ఇది నార్మల్ వెల్డింగ్ అనమాట, వాటి ప్రాక్టికల్ కూడా మీకు అక్కడ కండక్ట్ చేస్తారు. అండ్ గ్యాస్ వెల్డింగ్ కూడా ఉంటుంది, గ్యాస్ వెల్డింగ్ను కూడా మీరు ఏ విధంగా వెల్డింగ్ చేస్తారు, మీకు వర్క్ వస్తుందా రాదా,
అని ఈ విధంగా అయితే మీకు వెల్డింగ్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారన్నమాట. ఇంతే బ్రదర్ ఇప్పుడు సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్ ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేశారు ఏంటి అనేది ఇప్పుడు 11 ట్రేడ్కి అయితే నేను చెప్పడం అయితే జరిగింది అనమాట. అండ్ ఈ 11 ట్రేడ్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి వాటికి ఏ విధంగా ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేశారు ఏంటి అనేది వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఇంతే బ్రదర్ ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోపోయింటే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేశారు ఏంటి అనేది వీడియో కూడా చేసిన కాబట్టి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.